ప్రస్తుతం మనం సినీహబ్ థియేటర్ దగ్గర మహతి ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం. ఈ రోడ్డు సందర్శించడానికే ప్రధానమైన కారణం అట మైదుగూరు రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఉండే హనుమాన్ జంక్షన్ అని కొత్తగా పిలుస్తానా నేను. హనుమాన్ విగ్రహం ఉంది, అక్కడి నుంచి సినీహబ్ మీదుగా చైతన్య స్కూల్ మీదుగా స్ట్రైట్గా ఎర్రగుంటకు పోవడానికి వాసవి సర్కిల్ వరకు. వాసవి సర్కిల్ అంటే కొత్తగా మనం పెట్టుకునే పేరు వాసవి సర్కిల్, ఎర్రగుంట నాలుగు రోడ్ల దగ్గర. రైట్ సైడ్ తిరిగితే అమ్మవారిశాల పోతాం, లెఫ్ట్ సైడ్ పోతే ఎర్రగుంటలో పోతాం, స్ట్రైట్గా పోతే జమ్మలమడుగు, ఇట్లా వెనక్కి వస్తే మైదుగూరు. ఈ సినీహబ్ రోడ్డు ఏదైతే ఉందో విపరీతమైనటువంటి ట్రాఫిక్, చాలా హెవీ ట్రాఫిక్, హెవీలో చాలా హెవీ ట్రాఫిక్. రోడ్ ఏమో చిన్నదైంది, ట్రాఫిక్ ఏమో ఎక్కువైంది. ఆ రోడ్డు కూడా ఒక ఏరియాలో కొద్దిగా మరీ చిన్నగా కుచించకపోయింది. కొంత భాగమేమో ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు దెబ్బతిని గుంతలు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. ఈ మధ్యకాలంలో ప్రమాదాలు కూడా జరిగినాయి, మనందరం పేపర్లలో కూడా చూసినాం. దురదృష్టవశాత్తు చిన్న రోడ్డు కావడము, గుంతలు ఉండడము, వేగం పోవడము, హెవీ ట్రాఫిక్ ఉండడం చేత దురదృష్టం, ప్రమాదం. మొత్తం మీద అయితే ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతారనేది నా దృష్టికి వచ్చింది. నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది ఫోన్లు కూడా చేసినారు, ఆర్టీపీపీకి పోయే వాళ్ళు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇంజనీర్లు కానీ, బస్సులో ప్రయాణించే వాళ్ళు కూడా నాకు ఒకసారి బస్సులో నుంచి కూడా ఫోన్ చేసినారు ఎవరో, మరీ రోడ్డు బాగాలేదు ఎమ్మెల్యే గారు, ప్రొద్దుటూరు బాగా అభివృద్ధి చెందుతూ ఉంది, సంతోషము, ధన్యవాదాలు, ఈ రోడ్డు కూడా మీరు అభివృద్ధి చేయగలిగితే ఇంకా బాగుంటుంది, మంచి పేరు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కూడా కొంతమంది నాకు ఫోన్లు చేస్తారు. ప్రజల యొక్క అభ్యర్థన వచ్చిన తర్వాత, వారి అసౌకర్యం నా దృష్టికి తీవ్రస్థాయిలో వచ్చిన తర్వాత, ఈ రోడ్డును సందర్శించాలా, ఈ రోడ్డును బాగు చేయడానికి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతోనే శాసనసభ సభ్యుని హోదాలోనే ఈ రోడ్డులోకి నేను, నాతో పాటు ఎలక్ట్రికల్ డిఈ శ్రీనివాసులన్న, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, మున్సిపల్ కమిషనర్ రమణయ్య గారు, కొత్తపల్లె పంచాయతీలోనే ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆ పంచాయతీ సెక్రటరీ గురుమోహన్ గారు, సంబంధించిన అధికారులు, ఇంజనీర్లు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినాం. దీన్ని ఏ విధంగా బాగు చేయాలి, ప్రజలకు అందంగా సౌకర్యంగా తీర్చిదిద్దాలి అని. నిజమే ఈ రోడ్డు ఇరుకుగా ఉన్న మాట నిజమే, ట్రాఫిక్ కూడా 10 నిమిషాలు మేము ఆగితే విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. సంబంధించిన ఎలక్ట్రికల్ డిఈ శ్రీనన్న ఇచ్చిన అభిప్రాయం మేరకు ఆ మోట్ నుంచి, అంటే మైదుకూరు రోడ్డు మనం ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హనుమాన్ జంక్షన్ దగ్గర ఇక్కడ వాసవి సర్కిల్ వరకు 16 ట్రాన్స్ఫారమ్స్ ఉన్నాయి ఈ రోడ్లో, 173 కరెంటు పోల్లు ఉన్నాయి. ఈ 173 కరెంటు పోలను షిఫ్ట్ చేయాలి, ఇంకా వెనక్కి సైడ్కు ఒక 30 అడుగులు 20 అడుగులు వెనక్కి తీసుకుపోవాలి. ట్రాన్స్ఫారమ్స్ కూడా రోడ్లో నుంచి షిఫ్ట్ చేయాలి. ఈ 173 కరెంటు పోలను, ఈ 16 ట్రాన్స్ఫారమ్స్ను షిఫ్ట్ చేయాలంటే కనుక దాదాపుగా 1 కోటి రూపాయలు ఎస్టిమేషన్ అవుతుందని చెప్పి డిగారు చెప్తూ ఉన్నారు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి
వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి ఆ ఎస్టిమేషన్ కాస్ట్ మనకి ఇచ్చిన తర్వాత దాన్ని ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళకు డబ్బులు పే చేసిన తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇస్తారు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ గోడౌన్ నుంచి మెటీరియల్ లిఫ్ట్ చేస్తారు. సిస్టమ్ ఇది. మనం 1 రూపాయి తక్కువ కట్టినా అది రిసీవ్ చేసుకోదు, 1 రూపాయి ఎక్కువ కట్టినా కూడా రిసీవ్ చేసుకోదు. నువ్వు అప్పు పెట్టేదానికి మళ్ళా కడతామనే దానికి కూడా కుదరదు. కంప్లీట్ వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ కాస్ట్ కడితేనే వాళ్ళ కంప్యూటర్ స్వీకరిస్తుంది, తర్వాతనే గోడౌన్ నుంచి మెటీరియల్ బయటకు వస్తుంది. 1 రూపాయి ధర అవుతుంది. ఇక మాకు సంబంధించినటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించిన డి గారిని, ఇంజనీర్లను ఎట్లా ఈ రోడ్డు వేయాలా, ఎంత అవుతుందంటే 1.90 అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి ఇక్కడికి. అక్కడి నుంచి ఇక్కడికి వాసవి సర్కిల్ దగ్గర నుంచి మైదుకూర్ రోడ్లోకి జాయిన్ అయ్యే వరకు 2 కిలోమీటర్లు ఉంది. ఈ 2 కిలోమీటర్ల పొడవున మాకు ఉండబడిన ప్రభుత్వం యొక్క రోడ్డు 100 అడుగులు. ఇప్పుడు ఒక 30 అడుగులు ఉంది. ఇప్పుడు ఉండే తార రోడ్డు 30 ఉంది. ఇక అటుపక్క కానీ ఇటుపక్క కానీ మనం 70 అడుగులు 60 అడుగులు పెంచుకోవచ్చు. పెంచుకోవాలనుకుంటే అంత రోడ్డు అవసరం లేదు. కానీ అటుపక్క ఒక 15 అడుగులు, ఇటుపక్క 15 అడుగులు రోడ్డు పెంచుకోగలిగితే దాదాపు 60 అడుగుల రోడ్డు అవుతుంది. 60 అడుగుల రోడ్డు అయితే కానీ మనం చాలా సువిశాలమైన రోడ్డు అవుతుంది. మధ్యలో డివైడర్ని వేసుకోవచ్చు. ఆ పక్క బయట ఆ పక్క పోవచ్చు, ఈ పక్క బయట ఈ పక్క పోవచ్చు. ఇంకా ప్రమాదాలు జరిగే పరిస్థితి లేదు. ఈ గుంతలు ఉండవు, ఈ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఎక్కడ ఆగేది కానీ ఏ అసౌకర్యం కూడా ప్రజలకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే కనుక అటుపక్క 15 అడుగులు, ఇటుపక్క 15 అడుగులు కొత్త తార్ రోడ్డు వేస్తాము. మధ్యలో ఉండే రోడ్డు అంతా కూడా ఎక్కడెక్కడైతే గుంతలు పడినాయో, ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్ ఉన్నాయో ఆ స్పీడ్ బ్రేకర్లను తొలగించేసి గుంతలు లాంటి ప్రస్తుతానికి ప్యాచ్ చేసి తర్వాత ఓవరాల్గా 2 కిలోమీటర్లు కూడా మనం తార్ రోడ్డు వేస్తే కూడా సరిపోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం జిఎస్టీలు తర్వాత ఇతరవన్నీ కలుపుకొని వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం 4.80 కోట్లు ఇస్తున్నారు రోడ్డుకు. 4.80 కోట్లు వీళ్ళు ఇచ్చిన అంచనా 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. 5.80 కోట్లు అవుతుంది. అంటే దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోడ్డును ప్రజలకు సౌకర్యకరంగా ఇవ్వచ్చు. నాకు ఎవరైతే ప్రజలు ఫోన్ చేసినారో, ఫోన్ చేయకపోయినప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పాలి అని ఎవరైతే అనుకున్నారో, చెప్పకపోయినా ఫోన్ చేయకపోయినా ఎమ్మెల్యే గారు గుర్తించాలి కదా అని మీ మనసులో ఎవరైతే అనుకున్నారో, చెప్పినవారు, అనుకునేవారు, చెప్పలేకపోయినవారు అందరి అభిప్రాయం కూడా న్యాయమే. అందరి అభిప్రాయం కూడా చట్టబద్ధతే. మీకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మౌలికమైనటువంటి సౌకర్యాల విషయంలో అసౌకర్యం కలిగినప్పుడు మీకు మొట్టమొదట మతికి రావాల్సినది, మొట్టమొదట మీరు ఎవరినైనా ప్రశ్నించాల్సినది నన్నే. ఏదైనా ప్రయోజనం చేకూర్చినా ఆ గౌరవం నాకే. మీకు ఏదైనా అసౌకర్యాన్ని కలిగించినప్పుడు ఆ చెడ్డ పేరైనా, ఆ అసమర్థత అయినా, ఆ నిందింపు అయినా, ఆ విమర్శ అయినా నాదే. లాభ నష్టాలు రెండింటికీ మీ ఎమ్మెల్యేనే అర్హుడు. కాబట్టి మీరు ఎవరైతే అనుకున్నారో ఆ అనుకున్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు అనుకునే కారణం సక్రమమైంది, మీరు అనుకునే కార్యం అసౌకర్యమైందే. తప్పనిసరిగా దాన్ని సౌకర్యకరమైన పరిస్థితులకు తీసుకురావాల్సిన బాధ్యత మీ శాసనసభ్యునిగా నా పైన ఉంది. అందుకే మీ అభ్యర్థనను మన్నించి ఇక్కడికి వచ్చిన, పరిశీలించిన, అధికారులతోనే అన్నీ గమనం చేయగలిగినాం. 6 కోట్ల రూపాయల వరకు ఖర్చు వస్తూ ఉంది. ఇక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ దగ్గర ఏ మేరకు ఫండ్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రజాసేవలో మాకు ఏ మేరకు సహకరిస్తుంది తగ్గింపు చేయడానికి వారిని, లేకుంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గురుమోహన్ ద్వారా వాళ్ళ ఫండ్స్ ఏ మేరకు ఇవ్వగలుగుతారు, ఇందులో 500 మీటర్లు 600 మీటర్లు మున్సిపాలిటీ లిమిట్స్ వస్తున్నాయి. కమిషనర్ గారు రమణయ్య గారు కూడా ఉన్నారు. సిలిహపు దాటి ముందుకు పోయిన తర్వాత అక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది, అది దాటితే తర్వాత కొద్ది మున్సిపాలిటీ లిమిట్స్ ఎంటర్ అవుతుంది. సో వాళ్ళ లిమిట్స్ వరకు ఉండే ట్రాన్స్ఫారమ్స్ను, కరెంటు పోలను తొలగించడానికి అక్కడ రోడ్డు వేయడానికి వాళ్లకు వాళ్ళ చట్టం, మున్సిపల్ చట్టం అంగీకరిస్తుంది. వాళ్ళ చట్ట పరిధిలో వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఏ మేరకు వాళ్ళు సహకరించగలుగుతారో వారిని కూడా సహకరించమని కోరుతున్నాం. అటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ కమిషనర్ గారిని, పంచాయతీ సెక్రటరీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నలుగురిని వారి వారి సేవలను ఈ రోడ్డు కోసం వినియోగించుకునే ప్రయత్నం చేస్తా. ఇంకా చాలా డబ్బులు కావాల్సి వస్తుంది, వీళ్ళతో కుదరదు. ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కలిసి వారి నుంచి కూడా, వారి ఫండ్స్ నుంచి కూడా కొంత రిలీజ్ చేయమని కోరుతాం. ఇవన్నీ నా ప్రయత్నాలు చేసి సఫలీకృతం చేసి మీకు ఇచ్చే ప్రయత్నంలో నా వంతు బాధ్యతగా నేను ఈ పని చేయడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ పని జరుగుతుందో, ఎటువంటి ఆలోచనలు చేస్తే ఈ పని జరుగుతుందో, అంతటి త్యాగమైనటువంటి ఆలోచనలు, అంత కష్టమైనటువంటి ఆలోచనలు చేసైనా సరే
ఈ రోడ్డుని మీకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసి సఫలీకృతునైతానని చెప్పి మీకు మాట ఇస్తూ తొందరలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమై ఉంటానని చెప్పి మాట ఇస్తూ సెలవు.